నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్సు దుర్వినియోగం అవుతుంది అంటే కరెక్ట్ గా వాడట్లేదు మహిళలందరూ ఉల్లి ఎల్లిగడ్డలు ఒలుచుతున్నారు బ్రష్ చేసుకుంటూ తిరుగుతున్నారు అనవసరంగా తిరుగుతున్నారు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ అన్నారు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అలా ఎలా అంటారు అని చెప్పేసి ఈ మధ్య అంటే మహిళల్ని అవమానిస్తున్నారా అని చెప్పేసి మాట్లాడారు దీని అంతటిని చూస్తే మీరేమంటారు సార్లోచితంగా మాట్లాడారండి కేటీఆర్ అనాలోచితంగా మాట్లాడాడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు కానీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ ప్రజాదరణ కార్యక్రమాల మీద వ్యతిరేకత తెలియజేసినట్టయితే కేసీఆర్ రాజకీయ నాయకుడు కాదనిపిస్తుంది అనమాట ఏదే హ్యూమన్ బీయింగ్గా స్పందించాడు వాళ్ళు ఏం చేస్తున్నారు సెలలకు మహిళలకు బస్సు అవకాశం అంటే కొత్తలో వస్తుంది రెండు మూడు రోజులు రెండు మూడు నెలలు కొంచెం ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా సరే అలవాటు అయిపోతే ఏముంది అలవా కొత్తలో అంటే వాళ్ళు కొంతమంది వస్తారు ఆ లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఏమో బస్సు తాగలేదని గొడవ పెడతారు అదే ముందు వచ్చి కూర్చున్నట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చి జరిగి జరిగమ్మ కూర్చుంటాం అంటే వాళ్ళు గొడవ పడతారు లేదు ఇక్కడ సీట్ ఇద్దరికీ అంటే లేదు మన ముగ్గురు సర్దుకుందాం సర్దుకొని కూర్చుందాం అంటే గొడవ పడతారు ఇవన్నీ సాధ్యమే ఇది అంటే ప్రజా కంటకమైన పనులు కాదు ప్రజలకు డబ్బులు మిగులుతున్నాయి కదా బజార్ గారికి వచ్చేస్తున్నాయి కదా డబ్బులు మిగులుతున్నమే కదా ప్రభుత్వం చేయం ఏమాత్రం అవకాశం ఉంటే ఆ మాత్రం ప్రజలకు సహాయపడదాము మా అంటే ముందు ముఖ్యంగా ఏంటంటే ఆంతర్యం ఏంటంటే ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ సంక్షేమంగా ఉంటుంది అదంతా అన్నమాట మహిళలు గౌరవించే కార్యక్రమంగా అంతిమ లక్ష్యం అదే కదా మహిళలను మేము గౌరవిస్తున్నాము మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టపడకూడదు అలాగే ఒక కొన్ని కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళమ్మా అక్కడి నుంచి దూరం వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారనమాట ఆ పని చేసినందుకు మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు ఆ నాలుగు వేలో వెయ్యి రూపాయలు మహిళలు పోతున్నాయి కదా అది ఆలోచించారు కదా అదే వాళ్ళు మంచి చేసినట్టే చర్య చేసినట్ట అంటే ఇప్పుడు కేటీఆర్ తప్పు మాట్లాడారు అని అంటున్నారా తప్పకుండా అంటే చెప్పింది సమాధానం చెప్పండి పని వాళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళి పనిచేస్తారు అంటే పని చేయాలంటే ఇటు నుంచో పదిహేను రూపాయలు అటు నుంచి పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు అవుతాయి అంటే మొత్తం నెలకు ఎంత అవుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మరి తగ్గినట్టే కదా ప్రభుత్వం మహిళకు తగ్గించినట్టే కదా పనిచేసే వాళ్ళకి అలాగే కొంతమంది దూరం వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారాలు పెట్టుకుంటారు అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది అనేది దృష్టితో దూరం వెళ్ళిపోతారు రోజంతా కష్టపడితే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి వస్తుంది ఆ వెయ్యి రూపాయలు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పోతే ఏం మిగులుతుంది దానికి అది ఆలోచించండి స్కూల్ పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఆడపిల్లల్ని స్కూల్ పిల్లలకంటే పాసులైనా ఒక ఏడు వందల యాభై ఎంత అవుతుంది కదా పోను ఆ మొత్తం పదిహేను వందల రూపాయలు అంటే వాళ్ళకి ఏదైనా మిగిలినట్టే కదా వాళ్ళకు భరోసా ఉంటుంది ఈ బస్సు పోయినట్టు ఇంకో బస్సు అయినా వస్తుంది సురక్షితంగా మన ఇళ్లకు చేరుస్తుందని అది తప్పరేట మీరే చెప్పండి అందువల్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు ముమ్మాటికి తప్పు అని పాప ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు కానీ అది కరెక్ట్ కాదు ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకాలు కూడా ప్రజలకి మంచి వ్యక్తి మంచికి ప్రజలకి మంచి చేకూరిస్తే డెఫినెట్గా మనం కానీ అంటే మహిళల గౌరవంకి దెబ్బ తినే పని మేము ఏం చెయ్యాము అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది కానీ ఒక పక్క అంటే బస్సుల విషయాల్లోనే చూస్తే అసలు ఆడవాళ్ళని చూస్తేనే బస్సులు ఆపని పరిస్థితి అసలు ఆపట్లేదు ఒకవేళ ఎక్కినా కూడా మీకు ఫ్రీయే కదా అని చెప్పేసి అంటే చులకన భావంతో బిహేవ్ చేస్తున్నారు కండక్టర్లు డ్రైవర్లు ఈవెన్ ఇదంతా ఒక పక్కన పెడితే ఇంకో పక్క మగవాళ్ళకి టికెట్లు రేట్లు పెంచారు అని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది ఇదంతా అంటే దేనికోసం సార్ అంటే ఈ రెండు క్లబ్ చేసి అడగద్దు ఇప్పుడు ఆడవాళ్ళ బస్సుల్లో వీళ్ళందరూ ఒక అలవాటు అయినంత వరకు కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు తప్పు అని చెప్పాను నేను అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా ఏదో ఏదని అనుకోండి మీరు కండక్టర్ మహిళ ఉండి డ్రైవరు కూడా మహిళగా ఉంటే ఆ బస్సులు ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చేపట్టుకొని లాగిన కండక్టరు మహిళ మహిళ పర్వాలేదు ఆ పనే పురుషుడు చేసినట్టయితే చూసా వాడి కళ్ళు మిన్ను కానకుండా ఇలా చేస్తున్నాడు ఇంకెందుకు ఈ బస్సులు ఎక్కడం వద్దు వాళ్ళు రేపు చేస్తున్నారని వీళ్ళు పుకార్ పుట్టిస్తారు అది కాకుండా వాడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి మగవాళ్ళకి రేట్ ఎందుకు పెంచేస్తాడు అది అది కరెక్ట్ కాదు అది సెపరేట్ ఇష్యూ మగవాళ్ళు రేటు పెంచితే ఎలాగోతుంది నువ్వు అదేనా మా టికెట్ రేటు పెంచుతారు మా కరెంట్ రేట్లు టికెట్ రేట్లు పెంచుతుంటారు ఆ ఒకటే కాదు ప్రజా పరిపాలన కోసం అన్ని రేట్లు పెంచుతారు అయితే కొన్ని రేట్లతో మన సంబంధం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ రేటు ఎంత ఎంత కలవ్ పర్సెంట్ పెంచేస్తారు అది మన సంబంధం లేదు అక్కడ ఎంత పోతుంది లక్షలు పోతుంది అన్నమాట అలా ఎక్కడైతే లక్షలు పల్లగొట్టో ఆ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కడ ఏమీ ఉదాసీనత లేదు గనక మగవాళ్ళు రేడ్ పెంచే మగవాళ్ళు అడుగుతారు డెఫినెట్గా కన్సిడర్ చేయాలన్నమాట అది రెండింటినీ క్లబ్ చేయొద్దు కేసీఆర్ మాటలు ఇప్పటికీ చెప్తున్నాను అది రాజకీయ పరంగా మాట్లాడిన మాటలే కానీ వాళ్ళు మేము మంచి జరుగుతున్నప్పుడు సమర్థించండి ప్రజలు మెచ్చుకుంటారు అంటే పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రమా కాదు కదా ఎవరైనా మంచి పొరపాటు చేస్తుంటే ఆధారాలు దగ్గర పెట్టుకొని మీరు ప్రశ్నించండి ఇదే నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఫైనల్గా అంటే తెలంగాణ మహిళలు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు అయితే కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు అంటే మీ మనోభావాలు ఏమైనా దెబ్బతి అక్క చెల్లెమ్మల మనోభావాలు ఏమైనా దెబ్బతింటే నన్ను క్షమించండి అని అన్నారు కానీ బహిరంగ బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అనేసి అంటున్నారు ఇది జరిగే పనేనా ఆయన తెలంగాణ మహిళల మనోభావాలు ఎప్పుడు కవితని ఈడ్చుకెళ్ళి తిహార్ జైల్లో పడేశారో జాగృతి అంటే ఏమి చెప్తున్నా జాగృతి అంటే అది ఒక ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ జాగ్ర ఎదుగుదల జాతి జాగృతి అంటారన్నమాట అంటే పునరుద్ధరణ దానికి చైర్మన్ తెలంగాణ జాతి జాగృతికి చైర్మన్ అయినటువంటి కవితని ఎప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేశారో అప్పుడే తెలంగాణ మహిళల తాలూకా ఆత్మగౌరవం మనోభావాలు దెబ్బతిన్నాయి దీని గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదేమో కానీ ఈ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది అందువల్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు ముమ్మాటికి తప్పు అనేది పాప ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు కానీ అది కరెక్ట్ కాదు ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకాలు కూడా